బుల్టలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 44 లక్షలకు చేరుకోగా దాదాపు 3 లక్షల మంది మరణించారు. 16 లక్షలకు మందికి పైగా కోలుకుంటున్నారు. రష్యాలో కొత్తగా 10,000 మందికి వైరస్ సోకింది. ఆఫ్రికాలోని లెసోతో దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. హాంకాంగ్లో 24 రోజుల తర్వాత మరో కేసు నమోదైంది. న్యూజిలాండ్లో వరుసగా 2 రోజు కేసులు నమోదు కాలేదు. స్పెయిన్లో మాత్రం వైరస్ వీడడం లేదు. అక్కడ గత 24 గంటల్లో 184 మంది చనిపోగా 400 కొత్త కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అక్కడ ఒక్కరోజులోనే ఏకంగా 881 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో అక్కడ మరణాల సంఖ్య 12,000కు పెరిగింది. దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,525 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 122 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 74,281కి చేరగా 2,415 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 24,386 మంది కోలుకోగా మరో 47,480 మంది చికిత్స పొందుతున్నారు. ఇక గుజరాత్లో 8,903 పాజిటివ్ కేసులు నమోదు కాగా 537 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు సడలించడం, భారీ సంఖ్యలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు తరలి వెళ్లడంతో ఆయా రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత పెరుగుతోంది. మహారాష్ట్రలో వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో కేసుల సంఖ్య 24,427కు చేరుగా 921 మంది మృత్యువాత పడ్డారు. కేవలం ఒక్క ముంబై నగరంలోనే పాజిటివ్ కేసుల సంఖ్య 15,000 దాటింది. మహారాష్ట్ర నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్తున్న వారిలో ఎక్కువ పాజిటివ్ కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాష్ట్రం నుంచి 35 ప్రత్యేక రైళ్ల ద్వారా 42,000 మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించారు.
ఢిల్లీలోను కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నగరంలో చాలా మంది వైద్యులు వైద్య సిబ్బంది ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా నగరంలోని బాబాసాహెబ్ ఆసుపత్రిలోని 106 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఢిల్లీలో ఒకే ఒక ఆసుపత్రిలో ఇంతమందికి వైరస్ సోకడం ఇదే తొలిసారి. ఒడిశాలో ఒకే రోజు 100 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 437కు చేరుకుంది. For more updates, please subscribe 99 TV Telugu.